Welcome to Channel 5 News. గత నాలుగు రోజులుగా మనం చూస్తా ఉన్నాం, ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా రాష్ట్రంలో అవకలనం సృష్టించాలని, విధ్వంసాలు చేయాలని, ఏ విధంగా కుట్రలు పన్ని ఈరోజు చిత్తూరు జిల్లాలో ఆ విధ్వంసకాండకు పాల్పడ్డాడు మనం అందరం కూడా చూస్తాను. ఇటువంటి విధ్వంసకాండని ముక్తకాండంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ధ్యేయంతో ప్రజలకి మంచి చేయగా ఈరోజు మనం ఇస్తున్న నవరత్న పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పేదవానికి అందగా వాటిని అందజేసే దాంట్లో అనేక కార్యక్రమాలు పెట్టి ఈరోజు ప్రజలకి అందజేస్తున్న విషయం అందరికీ కూడా తెలిసింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా పర్సంటేజ్ అందక మిగిలిపోయి ఉంటే వారికి కూడా సురక్ష పథకం ద్వారా 100% వారికి లబ్ధి చేకూర్చాలని ముఖ్యంగా మా నాయకులకు, మా వాలంటీర్స్కు, సచివాలయ సిబ్బందికి, గృహసాగర్కు, కన్వీనర్స్కు అందరికీ కూడా చెప్పటం, దాని మీద క్యాంపు అరేంజ్ చేయటం, దాదాపు 1 కోటి పైచేకు మనకి వాటికి సంబంధించి దాదాపు 1,40,00,000 అప్లికేషన్స్ వస్తే దాంట్లో దాదాపు 93,00,000 అప్లికేషన్స్కి అక్కడికక్కడే పరిష్కారం చూపడం నిజంగా చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పేదల పక్షాన మేమంతా కూడా పోరాడుతూ ఉంటే ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎటువంటిదో ఈరోజు ఏ కాన్స్టిట్యూన్సీలో చూసినా కూడా ఈరోజు జగనన్నకి నిరాజనాలు పడుతున్న మాట వాస్తవం. ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా మేము గడప గడప పోయినప్పుడు, ఆఖరికి కొన్ని హౌసెస్కి పోయినప్పుడు అక్కడ జెండాలు కట్టున్నాయి, తెలుగుదేశం జెండాలు కట్టున్నాయి. మేము అడిగాం డైరెక్ట్గా, ఏమక్క మీకు ఏం అందుతున్నాయి, మీకు ఏమైనా పథకాలు ఈరోజు జగనన్న ఇస్తున్నవి ఎక్కడైనా మిస్ అయినాయా, లేకుంటే మీకు ప్రతి ఒక్కటి వస్తుందా లేదా అని మేము అడిగినప్పుడు అక్క చెల్లెలు మాకు అన్నీ అందుతున్నాయి, ప్రతి ఒక్క పథకం కూడా జగనన్న ఇస్తున్నాయి, మాకు అందుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేమే ప్రత్యక్షంగా జెండా కట్టున్నారు కదా మీ ఇంటికి, మీరు జగనన్నకు ఓటు వేస్తారా లేదా ఇంకేదైనా పార్టీకి ఓటు వేస్తారంటే ఎవరో కడతారు మా ఇంట్లో కొంతమంది, కానీ మేమైతే అక్క జగలు అంతా కూడా ఈసారి డిసైడ్ అయ్యి 1 సైడ్ అది జగనన్నకే మా ఓటు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఆయన ప్రాజెక్టుల సందర్శన ఒక పేరుతో చేస్తూ ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారో, గత తంబగపల్లి కావచ్చు, పొంగనూరు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా అక్కడ ఆయన గెలిచేది లేదు, అక్కడున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకుడికి ఎదురు నిలిచే నాయకుడు వేడు. అయినా కూడా కావాలని, ఏదో ఒకటి చేయాలని, సింపతి పొందాలని ఈరోజు వాళ్ళ ఛానల్స్, పచ్చ మీడియా ఒక పక్క కావాలని విధ్వంసాలు సృష్టిస్తూ వాళ్ళు చేస్తూ ఉంటే మరి వారు విధ్వంసాలు సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అభాండా వేస్తూ కావాలని నెగటివ్
ప్రాపగండ చేస్తూ ఏ విధంగా చేస్తున్నా కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా పోయిసేని మాటలతోటి అనగానే మాటలు ఏ విధంగా అన్నాడో కూడా ఈరోజు మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇంతటి అరాచకం గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా చేయగా, ఇటువంటి విధ్వంసం గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా చేయగా, ఇన్ని సంవత్సరాలు మాకు అనుభవం ఉంది అని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలు చీపు నువ్వు వద్దు ఈ రాష్ట్రానికి పనికి రావు అని తరిమి కొట్టినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు మరుగా ప్రజల్లో పోయి ఇటువంటి విధ్వంసాలు సృష్టించడం ఎంత ఇదో ఒక్కసారి ఆలోచించాలని కూడా ప్రజల్ని మేము కోరుతున్నాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి అండగా దత్తపుత్రుడు కూడా అదే ధోరణి, ఒక తప్పు జరిగితే ప్రశ్నిస్తా అంటాడు. కానీ చంద్రబాబు నాయుడు 100 తప్పులు చేసినా కూడా ప్రశ్నించగని అసమర్థ నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని మేము చెప్తా ఉన్నాం. 2 సీట్లు పోటీ చేస్తే 2 సీట్లలో కూడా నువ్వు రాజకీయాలకు పని కావు, నువ్వు సినిమాలు చూసుకో, నీ సినిమాలు మాకంతా కూడా చాలా ఇంట్రెస్టు, నువ్వు మంచి యాక్టివ్వి కాబట్టి నువ్వు సినిమాలు చూసుకో అని అసెంబ్లీకి కూడా పంపకుండా ఆయన్ని సినిమాలు పంపిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. 2019-24 ప్రతి ప్రతిపక్షం జగనన్నని ఓడించాలంటే అందరం కలిసి ఓటు చిగిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా భగవంతుడు, నా ఒక్కడు ఒక ఏమి పీకేది ఏమి లేదు, చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఇంటికి కూడా పీకలేడు కాబట్టి ఈ ఇంటికి పీకలేనోడు నేను అందరం కూడా ఒకటవుదాం, నాతో పాటు కొన్ని ఉంటాయి పార్టీ అవన్నీ కూడా కలిసిగండి మనం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొందాం అని ఈరోజు మాట చెప్తున్నాను. అంటే దాన్ని బట్టి ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి బలమేందో కెపాసిటీ ఏందో ఈరోజు ప్రజాభిమానం ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా మనం చెప్పలేదు అటు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. సింహాన్ని ఎదిరించాలంటే ఈ తోడేవి నక్కవి అన్నీ కూడా ఏకమవ్వాలని ఎదురు చూస్తా ఉన్నారు. అయినా కూడా ఈరోజు సింహం ఎక్కడ కూడా భయపడేది లేదు, ఎందుకంటే ఆ సింహం జగన్మోహన్ రెడ్డి గారికి